కొడవలూర్ మండలం రేగడచిలుక ఇఫ్కో సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రహదారిపై ఉన్న గ్రానైట్ ట్రాలీ లారీని వెనుకవైపు నుండి తుఫాన్ వెహికల్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మందిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 4గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్తెనపల్లి దూలిపాల్ల గ్రామం దగ్గర నుండి తిరుమలకి రెండు వాహనాలలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.